హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైనిస్ కిచెన్. ఈరోజు మరొక టూ రెసిపీస్తో ముందుకొచ్చాను. అవేంటి అంటే అటుకుల కేసరి, అలాగే తాలింపు శనగలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. మనకిప్పుడు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రాబోతుంది కాబట్టి ఈ రెండు ప్రసాదాలను చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయచ్చు. మరి టూ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను వీడియో పోస్ట్ చేయగానే ముందు మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఇలా ఒక బౌల్ని తీసుకొని దీంట్లోకి ఒక కప్పు ఎర్ర శనగల్ని వేసుకుందాము. మీరు ఈ ఎర్ర శనగలకు బదులుగా బొబ్బెర్లను కానీ తెల్ల శనగలనైనా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ శనగలు మునిగేంత వరకు బౌల్లోకి నిండుగా వాటర్ని పోసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని ఈ శనగలని రాత్రంతా కూడా బాగా నాననివ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, శనగలన్నీ కూడా బాగా నానిపోయి కొద్దిగా ఉబ్బాయి కదా. ఇప్పుడు ఈ శనగలని ఫ్రెష్ వాటర్తో 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఆ నీటిని వంపేసుకోవాలి. ఇలా వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని పక్కకు తీసేసుకొని ఇలా ఒక కుక్కర్ని తీసుకొని దీంట్లోకి మనం నానపెట్టుకున్న శనగలన్నింటిని కూడా వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని శనగలు ఉడికించుకోవడానికి మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ కుక్కర్ పైన టైట్గా మూతను పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఎయిర్ అంతా పోయే వరకు అలాగే వదిలేయాలి. అయితే ఈ శనగలు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇవి ఉడికేలోపు పోహా కేసరిని ప్రిపేర్ చేద్దాము. దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ని పెట్టుకొని దీంట్లోకి ఒక కప్పు దొడ్డు అటుకులను వేసేసుకొని స్పూన్తో ఇలా కంటిన్యూగా కలుపుతూనే 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంతవరకు. చూడండి, 2 మినిట్స్ వరకు అటుకులు స్ట్రైట్గా కాకుండా కొద్దిగా వంగినట్టుగా అవుతాయన్నమాట. ఆ టైంలో మనము చెక్ చేసుకోవాలి క్రిస్పీగా అయ్యాయో లేదో. చూడండి, ఇక్కడైతే నాకు బాగా రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారబెట్టుకున్న తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని దీనిపైన మూతను పెట్టేసుకొని మరీ సన్నగా పౌడర్లాగా కాకుండా కొద్దిగా రవ్వ మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి ప్యాన్ని పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుందాము. ఈ నెయ్యి కాస్త కరిగి వేడయ్యాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కాజులను వేసేసుకొని కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవిలాగా సగం వరకు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కిస్మిస్, 1 టీ స్పూన్ చిరంజి సీడ్స్ని కూడా వేసేసుకొని వీటిని కూడా కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా మంచి కలర్కి వచ్చేసిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా అన్నింటినీ తీసేసుకున్న తర్వాత ఇదే నెయ్యిలో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడిని అంతా కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఈ అటుకుల పచ్చివాసన అంతా పోయి కొద్దిగా నెయ్యి స్మెల్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా బాగా వేయిస్తూ ఉండగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు వెంటనే ఒక ప్లేట్లోకి పొడిని తీసేసుకోవాలి, మాడనివ్వద్దండి. మళ్ళీ ఇదే ప్యాన్ని పెట్టేసుకొని దీంట్లోకి మనం 1 కప్పు అటుకులను తీసుకున్నాం కదా, దానికి 1.5 కప్పు వాటర్, 1/2 కప్ మిల్క్ని వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ మిల్క్ వద్దనుకుంటే డైరెక్ట్గా 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. కాకపోతే మిల్క్ వేసుకోవడం వల్ల కేసరి అనేది మరింత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని వీటిని బాగా మరిగించుకోవాలి. చూడండి, ఇలా మరిగేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని నెయ్యిలో వేయించుకున్న అటుకుల పొడిని అంతా కూడా వేసేసుకొని ఇమీడియట్గా ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కలపడం మాత్రం అస్సలు ఆపొద్దండి, అది కూడా లో ఫ్లేమ్లోనే ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మనం కలపడం ఆపేసామంటే ఎక్కడికక్కడ ఉండలు కట్టేస్తుంది, జాగ్రత్త. చూడండి, ఇలా కలుపుతుండగా అటుకుల మిశ్రమం గట్టిపడడం స్టార్ట్ అవుతుంది. కొద్దిగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే దీంట్లోకి 1/2 కప్పు ప్లస్ 2 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి కంటిన్యూగా. ఈ టైంలో కూడా మనకి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. అయితే నేను ఇందులో యాడ్ చేసుకున్న షుగర్ వచ్చేసి కరెక్ట్గా చెప్పాలంటే 1/4 కప్ కంటే తక్కువ, 1/2 కప్ కంటే ఎక్కువగా ఉంటుంది. చూడండి, కొద్దిసేపు ఇలా కలుపుతూ ఉండగా షుగర్ అంతా కూడా ఈ అటుకుల మిశ్రమంలో పూర్తిగా కలిసిపోయి ఇలాగా క్రీమీగా అవుతుంది. ఇలా అయిన తర్వాత దీంట్లోకి చిటికడంత యెల్లో ఫుడ్ కలర్, 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాము.
చూడండి, ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మరొక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకొని ఈ నెయ్యి అంతా కూడా ఈ కేసరిలో పూర్తిగా కలిసిపోయేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపటికి మనకి కేసరి అనేది ప్యాన్కి పూర్తిగా సపరేట్ అవుతుంది. ఇలా అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అన్నింటిని కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతేనండి, అటుకుల కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు శనగల ఉడికాయో లేదో ఒకసారి మూత తీసి చూద్దాము. స్పూన్తో కొద్దిగా శనగల్ని తీసేసుకొని చేతి వేలితో లైట్గా ప్రెస్ చేస్తే నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా స్మూత్గా రావాలన్నమాట. ఇలాగైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఈ శనగలలోంచి వాటర్ని తీసేసుకొని శనగలని ఒక బౌల్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగల కోసం కొద్దిగా పోపుని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకుందాము. ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక దీంట్లోకి 1 టీ స్పూన్ మినపప్పును వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని వీటిని కాస్త చిటపటలాడేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు రెబ్బలను కూడా వేసేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించుకుందాము. ఇవి కూడా ఇలాగ వేగిపోయిన తర్వాత దీంట్లోకి చిటికడంత ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలు, అలాగే దీంట్లోనే మిరుచికి సరిపడ ఉప్పునంతా కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుతూ శనగల్ని వేడి చేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుమును వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ 2 ప్రసాదాలని 2 బౌల్స్లోకి సర్వ్ చేస్తే అంతేనండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయే అటుకుల కేసరి అలాగే తాలింపు శనగలు రెడీ అయిపోయాయి. అమ్మవారికి ఇష్టమైన ఈ 2 నైవేద్యాలని చాలా తక్కువ టైంలో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరే చూశారు కదా. మరి మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన అటుకుల కేసరి అలాగే ఈ శనగల ప్రసాదాన్ని ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టేయండి. అలాగే ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడ్వాన్స్గా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అలాగే మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.